అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ నల్లగుంబెత్త. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకును మనం వాడతాము. అయితే ఈ ఆకులు కేవలం పూజకే కాదు, ఆయుర్వేద పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగుంబెత్తకు పురాతన కాలం నుండి ఎంతో చరిత్ర ఉంది. తెల్ల ఉమ్మెత్త ఎక్కడైనా మనకు కనిపిస్తుంది, కానీ నల్ల ఉమ్మెత్త మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. నల్ల ఉమ్మెత్త గురించి నరదిష్టికి ధనాకర్షణకి ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ మొక్కను పూర్వం నుండి ఏ ఏ వ్యాధులకు ఔషధంగా వాడేవారో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నల్ల ఉమ్మెత్తను పూర్వకాలంలో ఇంటి ముందు పెంచుకునేవారట, ఎందుకంటే ఇది ఆయుర్వేద పరంగా చాలా ఉపయోగపడటంతో పాటు నరదిష్టిని, నరపీడను, నరఘోషను మన ఇంటిపై పడకుండా కాపాడుతుందని ఇలా ఇంటి ముందు పెంచుకునేవారు. ఆధునిక కాలంలో కూడా మనం చాలా ఇళ్లలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచడం చూస్తున్నాం. మన ఇల్లు నరదిష్టికి, నరఘోషకి గురైతే ఆ ఇంట్లో ఎంత డబ్బు వస్తున్నా సరే గొడవలు వస్తాయి, మానసిక ప్రశాంతత కరువవుతుంది. నరుడి చూపుకి నల్లరాయి అయినా పగులుతుందనే నానుడి కూడా ఉంది. అంటే నరుడి కంటి చూపుకు అంతటి శక్తి ఉందని మన పూర్వీకులు గ్రహించి వాటికి విరుగుడును కూడా కనిపెట్టారు. అలాంటివే గుమ్మడికాయలు కొట్టడం. నరదిష్టిని అన్నింటికంటే నల్ల ఉమ్మెత్త 100% పోగొడుతుందని పురాతన కాలం నుండి నమ్మకం. నల్ల ఉమ్మెత్తను ఇంటి ముందు పెంచుకుంటే నరదిష్టిని, నరఘోషను తిప్పికొడుతుంది. ఇంకా మన ఇంటిపై మరియు ఇంట్లో వారిపై ఏ దిష్టి తగలకుండా చేస్తుంది. అందుకే చాలా మంది నల్ల ఉమ్మెత్తను ఇంటి ముందు పెంచుకుంటారు. మరికొందరైతే వ్యాపార సంస్థల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. నల్ల ఉమ్మెత్త వేరును సేకరించి మన ఇంట్లో బీరువాలో గాని లేదా డబ్బు నిల్వ ఉంచే దగ్గర గాని పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ధనాకర్షణ పెరుగుతుంది, ఇంకా వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అదే విధంగా నల్ల ఉమ్మెత్త వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే ఆ ధరించిన వ్యక్తికి ఎక్కడికి వెళ్లినా నరదిష్ట అనేది తగలదు. అంతటి శక్తి ఈ నల్ల ఉమ్మెత్తకు ఉంది. నల్ల ఉమ్మెత్తను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక విధాలుగా ఔషధంగా వాడుతున్నారు. నల్ల ఉమ్మెత్త సోలనేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం దతూరా మెటల్ అంటారు. ఉమ్మెత్తలో రెండు రకాలున్నాయి, తెల్ల ఉమ్మెత్త మరియు నల్ల ఉమ్మెత్తలు. నల్ల ఉమ్మెత్తను వైద్యంలో బాగా ఉపయోగిస్తారు. ఈ నల్ల ఉమ్మెత్త కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణంలో ఉంటాయి. కాయ చుట్టూ ముళ్ళులా ఉంటాయి. ఈ కాయలలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. అరికాలు మంటలు అనిపిస్తే ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని అరికాలుకు బాగా మర్దనలా చేస్తే అరికాలు మంటలు పోతాయి. ఇంకా ఈ రోజుల్లో పేనుకొరుకుడు సమస్య చాలా మందిలో బాగా కనిపిస్తుంది. దీని వలన తలలో ఒక ప్రదేశంలో వెంట్రుకలు మొత్తం ఊడిపోవడం జరుగుతుంది, మరియు మగవారికి మీసం మధ్యలో గడ్డం పైన ఈ పేనుకొరుకుడు రావడం వలన వెంట్రుకలు పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అలాంటి వారు ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల రసం పేనుకొరుకుడు ప్రదేశంలో రాసి మర్దన చేస్తే వెంట్రుకలు పోయిన దగ్గర మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. సెగగడ్డలు, వేడి కురుపులు, ఆడవారి స్తనాల వాపుకు ఈ నల్ల ఉమ్మెత్త ఆకులు పెద్దవి తీసుకుని
అవి బాగా శుభ్రం చేసుకొని ఆ ఆకుకు నువ్వుల నూనె రాసుకొని పెనంపై ఆకులను వేసుకొని వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా వేడి చేసుకున్న తర్వాత ఆ ఆకులను సగగడ్డలు వేడి కురుపులు మరియు ఆడవారి స్థానాలకు కట్టుకుంటే త్వరగా తగ్గుతాయి. ఇదే విధంగా తయారు చేసిన ఆకును శరీరంపై నొప్పుల ప్రదేశంలో పెట్టుకుంటే నొప్పి వెంటనే తగ్గుతుంది. నువ్వుల నూనెలో వెచ్చ చేసిన నల్ల ఉమ్మెత్త ఆకును తల నుదిటిపై ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అధిక పొట్టతో బాధపడేవారు వీటి ఆకులను నువ్వుల నూనెలో వెచ్చ చేసుకుని ఆ పొట్టపై పెట్టుకుంటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. కీళ్ల నొప్పుల ప్రదేశంలో మరియు మోకాళ్ళ నొప్పి ప్రదేశంలో వీటి ఆకులను దంచి ఆ పేస్ట్ ను పైన ఉంచితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. కాళ్ళ పగుళ్ళు ఇబ్బంది పెడుతుంటే వీటి ఎండిన కాయ నుండి విత్తనాలు సేకరించి మెత్తగా పేస్ట్లా చేసి ఆ పేస్ట్ ను కాళ్ళ పగుళ్ళ ప్రదేశంలో రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. వీటి ఆకుల పేస్ట్ ను తామర దురద వంటి చర్మ రోగాలకు పై పూతగా పూస్తే తగ్గిపోతాయి. తలలో కురుపులు ఉంటే కూడా ఈ నల్ల ఉమ్మెత్త ఆకులను ఆముదంలో కలిపి మెత్తగా పేస్ట్లా చేసి దానిని వేడి చేసి చల్లారాక తలలో కురుపులకు రాస్తే తలలో కురుపులు కూడా తగ్గుతాయి. అంతేకాదు, దగ్గు, దమ్ము, ఆయాసము, ఉబ్బసము వీటితో బాధపడేవారు చిలుము గొట్టములో పొగాకుకు బదులు ఎండిన ఉమ్మెత్త ఆకులు వేసి అంటించి ఆ పొగను పీలుస్తూ ఉంటే వెంటనే ఇవన్నీ తగ్గుతాయి. అందరూ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మెత్త లేదా నల్ల ఉమ్మెత్తను శరీరం లోపలికి తీసుకోకూడదు. శరీరం పై పూతగా మాత్రమే రాసుకోవాలి. ఎందుకంటే ఇది విషపూరితమైన మొక్క. ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం లోపలికి తీసుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. మున్ముందు ఇంకా ఎన్నో కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.